హలో, ఎందుకు ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఏం చేస్తున్నావ్? హలో హలో, చెప్పరా. ఏంటి, ఇంకా లేవలేదా? నైట్ పని మీద వెళ్ళాను. తాగేవా? చచ్చ, అదేం లేదు, తాగని నీ మీద ఒట్టేశాను కదా, ఓ చిన్న పని. అవునవును, అదే ఒక పాత కేసు గురించి డీటెయిల్స్ కావాలని రమ్మన్నారు, వెళ్ళాను. ఓకే, లవ్ యూ టు. అయ్యో, చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు గర్ల్ ఫ్రెండ్? ఎవరిది, ఎక్కడ దగ్గరకుంది? అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? వేళ కోళాలు అవుతురా, నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. హాఫ్ అన్ అవరా? ఎక్స్క్యూజ్ మీ, నిజంగా మర్చిపోయాను, ఎవరు నువ్వు? ఏంటి, ఏమండి? నిన్న నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదు కదా? నిన్నంత కరెక్ట్గానే బిహేవ్ చేసావు, ఇప్పుడే తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. ఇంకెప్పుడు తాకరా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, కొంచెం త్వరగా బయలుదేరతావా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఎప్పుడు? నిన్న నైట్. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది అని తెగ పొగిడేశావు, ఇదంతా కూడా మర్చిపోయావా? నిన్న కొంచెం ఓవర్ అయినందువల్ల ఏం మాట్లాడాను, ఏం చేశాను, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ. ఏ, కొంచెం త్వరగా బయలుదేరు. అమ్మ తల్లి, ఇవిగా నీ షూస్, వెళ్ళి వెళ్ళి. దాన్ని నాకంటే అందంగా ఉంటుందా హైట్, కలర్? అయ్యో, ఇంకెప్పుడైనా తాగుతావా? వాట్, నిన్ను కాదులే, నువ్వు పద, త్వరగా వెళ్ళు. సంజయ్ రామస్వామి, మన గజిని ఫైవ్ ఫ్లోరు, ఆయన మర్చిపోయేలాగా వెళ్ళండి. హాయ్ సంజన, ఇది నా రావడం. హాయ్. పో, కమ్ ఆన్, నో ప్రాబ్లం, పో. ఉయ్, మై బ్యాగ్ లోపల. ఎవరది? తన పైన ఎవరి కోసం వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంటి తలుపు కొట్టింది. అలా అనిపించలేదే. మరి తెలిసి వచ్చినట్టే అనిపించిందే. ఎవరు? ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిందే. తన గురించి వదిలే, అది దాని డ్రెస్సు. కానీ ఆ అమ్మాయిని చూస్తే తెలియక తలుపు కొట్టినట్లేదు. ఏయ్, ఏంటి నువ్వు? నేనేదో నువ్వు వచ్చే ముందే జస్ట్ తనని మన ఇంట్లోంచి పంపించినట్టుగా మాట్లాడుతున్నావు, డౌటా నీకు? నా మీదే. నీ మీదేం డౌట్ లేదు, ఈ అమ్మాయిల మీదే. పాప అబ్బాయిలు క్వైట్ గా ఉన్నా అమ్మాయిలు వదిలిపెట్టట్లేదు. ఏం వెతుకుతున్నావు? నేనా? ఏం లేదే. ఏం వెతకట్లేదే? ఏం లేదేంటి, సంథింగ్ రాంగ్, అదోలా ఉన్నావు. అది అదే, తల తలనొప్పిగా ఉంది సంజన. కాఫీ తాగుతావా? ఓకే, థ్యాంక్స్ స్వీట్. చెప్పాలనుకున్నా మర్చిపోయా, నాన్న నిన్ను ఫ్రైడే మీట్ అవుతానన్నారు. ఓకే ఫైన్. వాట్ ఫైన్? ఏ, మన లవ్ మ్యాటర్ గురించి చెప్పలేదు, విఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను అంతే. ఏ, ఏంటిది? అడ్డంగా దొరికిపోయావురా. ఏది ఇది? సిగరెట్? సిగరెట్ తాగనని ప్రామిస్ చేసావు, వాట్ ఇస్ దిస్? లేదురా, ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వదిలేసి విడిపోయారు. ముందు సిగరెట్ తాగి ఫ్రెండ్స్ కట్ చేయి. ఏంటి? అది కాదు, ఈరోజు ఏంటో స్పెషల్గా ఉన్నావే. ఏంటి స్పెషల్ బాస్? నీ బ్యూటిఫుల్ హెయిర్,
చెవులు, రింగులు, ముక్కు, నీ చీక్స్, నీ కళ్ళు చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. నీ పెదవి ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఏం అడుగుతోంది? ఓ, పళ్ళు తోంకులొచ్చాయినా? రే, వస్తున్నానురా, ఎందుకు తొందరపడుతున్నావు? ఇప్పుడే కదా ట్రైన్ వచ్చింది. ఏ క్వశ్చన్ అన్నావు? నేనే చూడలేదు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఓ, అదా మ్యాటర్. వీడి ఫ్రెండ్ ప్రేమ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. హాయ్ ప్రేమ్. సోనారా? సోనా, అవునా? ఏంటి మహత్, ఈ మధ్య కనపడట్లేదు? బిజీగా ఉండి. వి షుడ్ మీట్ అప్ సమ్ టైం. ష్యూర్, నేను ఫోన్ చేస్తాను. ఓకే, బై ప్రేమ్. రే శంకర్, వచ్చి బండి తీ. రే, ఎన్నిసార్లు అడగాలరా, ఎందుకు పిలిపించావు? రారా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వా, ఎంత పెద్ద బార్ రా మావా, నా సర్వ్ ఫ్రీయేగా. పట్టపగలు ఎంతమంది తాగిస్తున్నారే? ఇలా మందు కొడితే మన దేశం ముందుకు వెళ్తుంది. రే, వీళ్ళని తిట్టకురా. వీళ్ళు ఇలా పగలు కూడా మందు తాగడం వల్లే నీ ఫ్రెండ్ చిన్న వైన్ షాప్ నుండి ఇంత పెద్ద బార్కి ఓనర్ అయ్యాడ్రా. అవునా? ఇంతకీ నన్ను దగ్గర ఉన్నావు వీళ్ళలాగా తాగుపోతావడానికా? కాదు, కోటీశ్వరుని చేయడానికి. ఒక నిమిషం. ఏంట్రా? టైం లేదు మామా, త్వరగా చెప్పు. మండే బెంగళూరులో జాయిన్ అవ్వాలి. 65,000 శాలరీ ఆల్రెడీ కన్ఫర్మ్. ఏంటిలా వచ్చారు, అంతలోనే ఒక నాలు అయిపోయిందా? ఏం చేయమంటావు మహత్, ఇన్స్పెక్టర్ టార్చర్ గురించి నీకు కొత్తగా చెప్పాలా? సరే వదిలే. ఎవరా నూడిల్స్ డిప్ గాడు? ఎవరు వాడా? ఆల్రెడీ నేను చెప్పానుగా, ప్రేమని, ఐఐటి గోల్డ్ మెడలిస్ట్. హాయ్ ప్రేమ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇట్స్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ. అఫ్ కోర్స్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు మోస్ట్లీ ఫారిన్ ఫండ్స్తోనే ఆడుతున్నారు. మ్యాక్సిమం ఇదంతా టెలిఫోన్ కాంటాక్ట్తోనే జరుగుతుంది. ఒక ప్లేయర్ ఒక బుక్కీతో పెట్టుకెట్టాడంటే ఆ బుక్కీ తనకన్నా పైన బుక్కీకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు, తను వేరొక బుక్కీకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇలాగే ఈ నెట్వర్క్ ట్రావెల్ అవుతుంది. సపోజ్ 5 లక్షలు నేను ఒక టీం మీద పెట్టుకట్టి గెలిస్తే అది 2 రోజుల్లో డబుల్ అయి నాకు వచ్చేస్తుంది. అదే ఓడిపోయాను అనుకో, మొత్తం డబ్బు పోతుంది, ఎవరో ఒకరు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. నౌ ద ఇంపార్టెంట్ పాయింట్స్, మనం ఇచ్చిన ప్రెషర్ వల్ల కోట్ల కొద్ది డబ్బు బయటికి రాబోతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కరెక్ట్గా చెప్పలేను, ఎంత లేదన్నా 400-500 కోట్లు ఉంటుంది. మొత్తం డబ్బు ముంబై నుంచి డివైడ్ అవుతుంది. ఐపీఎల్ ఫైనల్ వచ్చే సండే జరగబోతుంది, దానికి ముందు రోజు సాటర్డేనే డబ్బు వస్తుంది. అది ఇంకెక్కడికో కాదు, మన గోల్డెన్ థియేటర్కే. గోల్డెన్ థియేటర్ని రైట్ చేసి మొత్తం డబ్బుని సీజ్ చేస్తే ఒక పెద్ద నెట్వర్క్ని కంట్రోల్ చేసినట్లు అవుతుంది. లెట్స్ మేక్ ద కంట్రీ ప్రౌడ్. గుడ్ నైట్ జెంటిల్మెన్. దీని గనక మనం కరెక్ట్గా ప్లాన్ చేసి కొట్టేసాం అనుకో, లైఫ్లో ఊహించిన రేజ్లో మనం సెటిల్ అవ్వచ్చు. కానీ ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇరుక్కున్నాం అనుకో, ఖచ్చితంగా డెత్. జస్ట్ మాట్లాడుతుంటే ఇలా వణికిపోతున్నాడు, వీడితో ఎలా? ఏం తమాషగా ఉందా భయ్యా? అలాంటిదేం లేదు భయ్యా, ఆడు మనతో ఉంటే బాగా యూజ్ అవుతాడు. వెరీ బ్రిలియంట్ ఫిల్లర్ అవాడు, వాడికి ధైర్యం బాగా ఎక్కువ, మనం భయపడాల్సిన పనే లేదు.